హాయ్ అండ్ వెల్కమ్ టు స్మైలీ తెలుగు రివేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అవంతిక ఏడుస్తూ శ్రీవల్లికి ఫోన్ చేస్తుంది అయ్యో ఏమైందక్క ఎందుకు ఏడుస్తున్నావు అంటూ శ్రీవల్లి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది అవంతిక ఏదో చెప్పటంతో ఓ అలాగా అయితే ఇప్పుడే నేను ఇంటికి వస్తున్నానని శ్రీవల్లి ఫోన్ పెట్టేస్తుంది అవంతిక ఫోన్ చేసిన వెంటనే శ్రీవల్లి పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తుంది ఇక బెడ్రూమ్లో భవానీ నడుము నొప్పితో బాధపడుతూ అరుస్తూ ఉంటుంది అయ్యో అత్తమ్మ ఏమైంది అత్తమ్మ అంటూ శ్రీవల్లి పరిగెత్తుకుంటూ భవానీ దగ్గరికి వస్తుంది అయ్యో శ్రీవల్లి నా నడుము విరిగిపోయిందే నేను అసలు కూర్చోలేకున్నాను నడవలేకున్నాను శ్రీవల్లి అని భవానీ చెప్తుంది అయ్యో అత్తమ్మ మీకేమీ కాదత్తమ్మ డాక్టర్కి ఫోన్ చేద్దాం ట్రీట్మెంట్ చేస్తారని శ్రీవల్లి చెప్తుంది శ్రీవల్లి అది సరే కానీ నాకు కొంచెం మంచి నీళ్ళు తీసుకురావా నాకు వెకిళ్ళు వస్తున్నాయి శ్రీవల్లి ప్లీజ్ తీసుకురావా శ్రీవల్లి అని భవానీ అనడంతో అయ్యో అత్తమ్మ మీరు అంతలో అడగాల ఇప్పుడే తీసుకువస్తాను ఉండు అత్తమ్మ అని శ్రీవల్లి వాటర్ కోసమని కిచెన్లోకి వస్తుంది ఇక పవాని ఇదంతా కూడా నాటకం ఆడుతూ ఉంటుంది ఇప్పుడు నాకు నడుము నొప్పిని చెప్పగానే శ్రీవల్లి పరిగెత్తుకుంటూ వచ్చింది ఇప్పుడు సామ్రాట్ శ్రీవల్లిని చూస్తాడు ఇద్దరు కలిసి మాట్లాడుకునేలా మనమే ప్లాన్ చేయాలి అని అనుకుంటూ ఇలాగైనా వాళ్ళు ఒక్కటైతే చాలని భవానీ అనుకుంటూ ఉంటుంది ఇక సామ్రాట్ ఫోన్ చూసుకుంటూ మెట్లు దిగి హాల్లోకి వస్తాడు అలా ఫోన్ చూసుకుంటూ హాల్లోనే నిలబడి ఉంటాడు శ్రీవల్లి ఏమో వాటర్ బాటిల్కి వాటర్ పట్టుకొని అక్కడి నుంచి తీసుకువెళ్దామని వస్తూ ఉంటే హాల్లో ఉన్న సామ్రాట్ని చూస్తుంది అమ్మో ఇప్పుడు ఈయన ఇక్కడే ఉన్నారే నేను ఇంటికి వచ్చానని తెలిస్తే ఈయన ఇంకేమైనా ఉందా నన్ను ఏమంటారో ఏంటో తిడతారేమో అని శ్రీవల్లి భయపడుతూ ఇప్పుడు ఆయన కంట నేను పడాలా వద్దా కనపడకుండా వెళ్ళాలా అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది శ్రీవల్లి నిన్ను సామ్రాట్ చూడాలి చూస్తేనే కదా మీరిద్దరూ కలిసేదని భవానీ అనుకుంటూ ఉంటుంది మరి సామ్రాట్ శ్రీవల్లిని చూసి ఏమన్ననున్నాడన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం